నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక, తన సన్నిధి ప్రకాశింపచేసి కరుణించునుగాక, తన సన్నిధి కాంతి ఉదయింపచేసి సమాధానము నిన్ను నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక, తన సన్నిధి ప్రకాశింపచేసి కరుణించునుగాక, తన సన్నిధి కాంతి ఉదయింపచేసి సమాధానము నిమ్ము. Opportunity Lord to worship you. తండ్రి, మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. Thank you Lord for your promise that you would inhabit the praises of your people. నీ ప్రజల యొక్క స్తుతుల మీద మీరు దుర్గమును స్థాపిస్తానని మీరు చేసిన మీ వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. Thank you Lord for being with us Lord in our midst Lord this morning. ఈ ఉదయకాల సమయాన మా మధ్యలో ఉన్నందుకు మీకు వందనాలు అయ్యా. Encourage us Lord not just to hear your word but to practice it in our daily life. నీ మాటను కేవలం వినుట మాత్రం కాక మా అనుదిన జీవితంలో ఆచరించునట్లుగా సహాయం చేయండి. Be with us Lord as we break your bread. నీ రొట్టెను విరచుచుండగా మాతో మీరుండండి. Burn my lips Lord Jesus that people can see your light in every word. ప్రతి మాటలో నీ బిడలు నీ వెలుగును చూచునట్లుగా నా పెదవులను కాల్చండి. Burn my lips Lord Jesus so that people can see that you are with them to be the light of this world. నీవు వారితో ఉన్నావని
వారు లోకమునకు వెలుగుగా ఉండునట్లుగా నీవు వారితో ఉన్నావని నీ బిడ్డలు కనుగొనున్నట్లుగా నా పెదవులను కాల్చండి. In Jesus precious name we pray. యేసు ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Please be seated. దయచేసి కూర్చోండి. Once again I thank the Lord for giving us this opportunity. దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరొకసారి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. I'd like to congratulate the young people who came earlier this morning to practice, and yes, I'm very happy to see how God is moving in our midst, and especially I'd like to recognize Helen for the encouragement that she's doing, and also Lavanya for the encouragement that they are providing to the young people. మరి ఉదయకాల సమయాన యవనస్తులు ముందుగా వచ్చి ప్రాక్టీస్ చేశారు. అందరు బట్టి దేవుని స్తుతిస్తున్నాను. వారు చక్కగా పాడి ప్రభుని స్తుతించిన విధానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. యవనస్తులను ఆ రీతిగా ప్రోత్సహిస్తున్నటువంటి హెలెన్ బట్టి, అలాగే సహోదరిని బట్టి కూడా, లావణ్యను బట్టి కూడా నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఆమేన్. ఆమేన్. బట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది బిలీవర్స్ టు కమ్ ఇన్ టైమ్ సో దట్ దే టు కెన్ జాయిన్ ఇన్ ది ప్రైజ్ అండ్ వర్షిప్. అలాగే వారు మాత్రమే కాదు, విశ్వాసులైన వారందరూ కూడా మరి ప్రారంభ సమయానికల్లా రావాలి. వారు కూడా స్తుతి ఆరాధనలో పాలు పంపులు పొంది ప్రభువును ఆరాధించాలి. ఆమేన్. ఆమేన్. Don't say it's for the young people or the choir. No, it's for every one of us. అది యవనస్తులకండి, క్వైర్ వాళ్ళండి, ఆల్ టైం కి వెళ్తే చాలు, మేము వినే టైం కి వెళ్తే చాలు అనుకుని ఆలస్యంగా రాకండి. అందరం ప్రభువును ఆరాధించాలి. ఆమేన్. ఆమేన్. So our responsibility, God made us, wants us to be his worshipers. ప్రభు కోరుతున్నాడు మనం ఆయనకు ఆరాధికులుగా ఉండాలని. ఆమేన్. ఆమేన్. The concept with many Indians is, and many people is, అనేక మంది ప్రాముఖ్యంగా భారతీయుల్లో ఉన్నటువంటి ఆలోచన విధానం ఏంటంటే, ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ దట్ జాబ్, ఆ పాటలు పాడి ఆరాధించడానికి నా గొంతు రాదులేండి, నాకు యోగ్యత లేదులేండి అనుకుంటారు. ఆమేన్. ఆమేన్. బట్ మై ప్రేయర్ ఇస్, నా ప్రార్థన ఏంటంటే, యు నీడ్ టు రికగ్నైజ్ దిస్ మెసేజ్ వుడ్ ఎంకరేజ్ యు నాట్ జస్ట్ టు సిట్ డౌన్ బట్ టు బి proactive in the kingdom of God. ee vartamanam ee roju vartamanam memmalni protsahinchali. Orakane manam kurchonuntam kaadu, devuni rajyamlo manavantuga manam poshinchavalasina kriyaaseelaka paathralu manam poshistu undinatliga manalandarni vartamanam protsahinchali. Amen. Amen. It's not because somebody special or special anointing is upon their life. edo kondare varike talantulu unnai, vaari meede pratyekamaina abhishekam undi andaniki ledu. No, it's only, no matter who it is, it's only by the grace of God. అది ఎవరైనప్పటికీ దేవుని కృప వలన మాత్రమే వారు దాన్ని కలిగి ఉన్నారని గుర్తుంచుకోవాలి. ఆమేన్. ఆమేన్. It's not our strength, it's not our finances, it's not our heritage, it's only by the grace of God. మన బలం కాదు, మన ఆర్థిక వనరులు కాదు, లేకపోతే మన వంశ పారంపర్యం కాదు, ఏమి కాదు, కేవలం దైవ కృప మాత్రమే. ఆమేన్. ఆమేన్. The word grace is really abused in the Christian language. కృప అన్న పదము క్రైస్తవ పరిభాషలో ఎక్కువగా దుర్వినియోగం అవుతున్న పదం. Amen. Amen. It's a grace, 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 and people name each other grace also. Praise the Lord for that. ప్రతిదానికి కృప 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 అని చెప్తాం, ఇంకా ఏంకో అడుగు ముందుకేసి పిల్లలకు కూడా కృప అనే పేర్లు కూడా పెట్టేస్తారు. ఆ పేరు పెట్టకూడదు అంటలేదు నేను. But what grace means, కానీ కృప అన్న మాటకు, is God's riches at Christ's expense. భావం ఏంటంటే క్రీస్తు చెల్లించినటువంటి వెలలో దేవుడు దాచిన ఐశ్వర్యం. ఆమేన్. ఆమేన్. Somebody coined this word, you know, thank you for putting it up on the screen. Grace means God's riches at Christ's expense. Grace అనేది చూసారా తెరల మీద కనపడుతుంది, God's riches at Christ's expense. క్రీస్తు వెల చెల్లించగా దేవుడు ఇచ్చినటువంటి ఐశ్వర్యం. ఆమేన్. ఆమేన్. Another person described as grace as God's love in action. ఇంకొకరు కృపను ఏమన్నారంటే, కృప అంటే దేవుని ప్రేమను క్రియలలో చూపించటమే కృప అన్నాడు. ఆమేన్. ఆమేన్. Once again, God's love is an action, that is the grace of God. దేవుని యొక్క ప్రేమ క్రియారూపకంగా మన దగ్గరకు వచ్చింది, అదే ప్రే, అదే కృప అంటే. ఆమేన్. ఆమేన్. Another person defined grace as God's given to me what I do not need, but what I deserve. ఇంకొకరు అన్నారు కదా, కృప అంటే నాకు అక్కరలేనిది, అలాగే నాకు యోగ్యత లేని దానిని దేవుడు నాకు ఇవ్వడమే కృప అన్నారు. ఆమేన్. ఆమేన్. వాట్ ఇస్ ఇట్ ఏంటంట, గాడ్ హస్ గివెన్ మీ వాట్ ఐ నీడ్ నాట్ నోర్ డు ఐ డిజైర్ నాట్ ఐ డిజర్వ్. నాకు అక్కర లేదు, అలాగని దానిని పొందుకోవటానికి నాకు యోగ్యత లేదు, అర్హుణ్ణి కాదు, కానీ దేవుడు నాకు ఇచ్చాడు. వాట్ ఎ గ్రేట్ గాడ్ వి సర్వ్. వాట్ ఎ గుడ్ డెఫినేషన్. ఎంత మంచి నిర్వచనం కృపకి. హల్లెలూయా. అండ్ ది డెఫినేషన్ దట్ ఐ ఫౌండ్ అవుట్ ఇట్ ఇస్ నాట్ గుడ్ స్టఫ్ దట్ గాడ్ ఇట్ ఇస్ నాట్ ఆల్ ది గుడ్ స్టఫ్ దట్ గాడ్ డిజర్వ్స్ ఫర్ మీ. ఇంకొక
నిర్వచనం కృపకి ఇంకొకరు ఏమన్నారంటే, ఇదిగో కృప అంటే దేవుడు నా కోసం చేసిందంతా మాత్రమే కాదు, ఇస్ టు మీ నా కోసం, ఇన్ మీ నాలోను, త్రూ మీ నా ద్వారాను, బట్ ఐ డోంట్ డిజర్వ్ ఇట్ బట్ ఐ అండ్ ఐ కుడ్ నాట్ ఎర్న్ ఇట్ ఇన్ మై లైఫ్, నేను నా జీవితములో నేను దీన్ని సాధించలేను, నాకు యోగ్యత లేదు, అయినా కూడా నా కోసం కాకుండా నాలో నుండి నా ద్వారా దేవుడు ప్రవహింపచేసేదే కృప అన్నాడు ఇంకొక ఆయన. ఆమేన్, ఆమేన్. వన్స్ అగైన్ ఇన్ ఇంగ్లీష్ ఇట్స్ ఆల్ ది గుడ్ స్టఫ్ గాడ్ డస్ ఫర్ మీ, టు మీ, ఇన్ మీ అండ్ త్రూ మీ దట్ ఐ డోంట్ డిజర్వ్ అండ్ కుడ్ నెవర్ ఎర్న్. మరొకసారి చెప్తున్నాను, నేను ఎప్పటికీ సాధించలేని యోగ్యత కూడా నాకు లేని పరిస్థితిలో దేవుడు నా కొరకు నాలో అలాగే నా ద్వారా చేసిన మంచి పనులన్నీ కూడా దేవుని కృప వలనే అన్నాడు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బట్ ది కీ థింగ్ దట్ ఐ వాంట్ టు షేర్ విత్ ద బిలీవర్స్ హియర్ ఇన్ గుణదలైస్, అయితే గుణదల్లో ఉన్నటువంటి మీ అందరికీ ఈ రోజు మీ చేతుల్లో నేను పెట్టదలిచిన ఒక తాళపు చెవి ఏంటంటే, ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ Noel Samuel or certain people. Noel Samuel ane na kosamo lekapothe kondari kosamo kaadu daiva krupa, but it is for every one of us. Devuni krupa ikkada kurchunna manalo prati okkariki andubaatlo undi. Amen, hallelujah, amen, hallelujah. It's for every one of us, manalo prati okkariki. David writes in Psalm 145. Davidu 145va kirtanlo raastunadu. In verse 8 we read, the Lord is gracious and merciful, slow to anger and great in loving kindness. 8va vachanamulo raasadu, Yehova daya daakshinyamulu galavadu, ayana deergha shaantudu, krupaatisayamu galavadu. Amen, amen. The God that we worship, manam aaradhinche devudu, is a gracious God. Ayana krupagala devudu, is a merciful God. కనికరము కలిగిన దేవుడు. ఆమేన్, ఆమేన్. అండ్ దట్ యు నో హి స్పెల్స్ ఇట్ అవుట్ హౌ ఇట్ ఇస్ స్లో టు యాంగర్ అండ్ గ్రేట్ ఇన్ లవింగ్ కైండ్నెస్. ఎలాగా దాన్ని చక్కగా మాటలతో వివరిస్తున్నాడు ఏంటంట, ఆయన దీర్ఘ శాంతము కలిగిన వాడు, దయాదాక్షిణ్యములు గలవాడు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దట్స్ ది గాడ్ దట్ వి హావ్. మనము కలిగి ఉన్న దేవుడు ఇలాంటి గుణములు గలవాడు. వాట్ ఇస్ దట్? ఏంటది? హిస్ వెరీ స్లో, ఐ మీన్ హిస్ లాంగ్ లవింగ్ కైండ్నెస్ ఇస్ స్లో టు యాంగర్. ఆయన చాలా నెమ్మదిగా ఉంటాడు, కోపపడు విషయములో బహుగా నిదానించువాడు. బట్ ఇన్ మెనీ పీపుల్స్ మైండ్, కానీ చాలా మంది మనసులో, దట్ ఐ నీడ్ టు ఎర్న్ మై సాల్వేషన్, దట్స్ వాట్ దే ఫీల్. ఉండే భావన ఏంటంటే, నా రక్షణను నేను సాధించాలి, ఐ నీడ్ టు డూ సంథింగ్ టు రిసీవ్ గాడ్స్ బ్లెస్సింగ్, దేవుని దీవెనను నేను పొందుకోవాలంటే ఏదైనా చేయాలి. అండ్ వి ఫీల్ లైక్ గాడ్ ఇస్ లైక్ ఎ స్కూల్ టీచర్. ఎలాగ అనుకుంటారంటే, వాళ్ళు మనసులో దేవుడు అంటే బడిలో మాస్టర్ లాంటాడు అనుకుంటారు. గివ్ గ్రేడ్స్, గివ్ పాయింట్స్, ఆర్ లైక్ స్కోర్ కీపర్ ఇన్ క్రికెట్, హౌ మెనీ బాల్స్ దే హావ్ డన్ అండ్ హౌ మెనీ వికెట్ రన్స్ దే హావ్ డన్, యు నో, వాట్ ఆర్ ద గుడ్ డీడ్స్ అండ్ వాట్ ద బ్యాడ్ డీడ్స్, అండ్ హీ వేస్ దే బోత్ అండ్ అకార్డింగ్లీ హీ విల్ గివ్ us salvation. కొంతమంది అలాగ అనుకుంటారు, స్కూల్లో మాస్టర్ అనుకుంటారు. ఇంకొంతమంది క్రికెట్ ఆటలో స్కోర్ బోర్డు వేసేవాడు అనుకుంటాడు, ఎన్ని పరుగులు చేశారు ఏంటి, వీళ్ళు చేసిన మంచి పనులు ఏంటి, చెడ్డ పనులు ఏంటి, అన్ని రికార్డ్ చేసుకుని పెడతాడు, దాన్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు అనుకుంటారు. కాబట్టి దాన్ని మనసులో పెట్టుకొని ఏం చేస్తూ ఉంటారు, నేను మంచి పనులు ఎక్కువ చేస్తే చెడ్డ వాటిని అన్నింటిని కూడా ప్రభు తుడిచేస్తాడులే, క్షమించేస్తాడులే అనుకుంటున్నారు. Idea, I have a lot of money, so let me give that money to, you know, for God's work, and that will save me. Inka kontamandi em anukuntaru, abba bale aalochana vachindi na daggara double unnai kada devuni pani kosam double icheste mothaniki devudu chalabadi pothadu kopani tagginchesukuntadu nanu divistadu anukuntunnaru. Amen, amen. No, the God that we worship. కానీ మనం ఆరాధించే దేవుడు ఇస్ నాట్ గోయింగ్ టు మూవ్ బై అవర్ ద మనీ దట్ వి గివ్. మనం ఇచ్చే డబ్బులను బట్టి కదిలి వచ్చేవాడు కాదు, దిగి వచ్చేవాడు కాదు. బట్ హి లుక్స్ అట్ అవర్ హార్ట్. ఆయన మన హృదయ స్థితినే చూసి దిగి వస్తాడు. ఆమేన్, ఆమేన్. యు కెనాట్ బై గాడ్. దేవుణ్ణి ఏమిచ్చి మీరు కొనలేరు. హలో, అర్థమయ్యిందా? హి ఓన్స్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకములో ఉన్న సమస్తము ఆయనవే. ఆమేన్, ఆమేన్. ఈవెన్ ద
The breath that you breathe in and breathe out belongs to God. మీరు పీల్చుకునే ఊపిరి, మీరు విడిచే ఊపిరి కూడా దేవునిదే. Amen. Amen. I want you to understand that. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. It is only by his grace that what we are. కాబట్టి మనం ఈ రోజు ఏమయ్య ఉన్నామో అది కేవలము దేవుని కృప వలన మాత్రమే. So let me take the word grace as we read earlier about God's riches in at Christ's expense and took in each word alphabet of the word grace. మరి కృప అన్నటువంటి గ్రేస్ అన్నటువంటి ఆ పదంలో మొట్టమొదట నిర్వచనం చెప్పాను కదా, గాడ్స్ రిచెస్ ఎట్ క్రైస్ట్స్ ఎక్స్పెన్స్ అని చెప్పి ఆ పదంలో గ్రేస్ అన్న పదములో ఉన్న ఒక్కొక్క అక్షరాన్ని తీసుకొని మీకు వివరించనివ్వండి. నంబర్ 1 జీ స్టాండ్ ఫర్ గాడ్స్ గిఫ్ట్ టు మీ. గ్రేస్ అనేటువంటి పదములో మొదటి అక్షరం జీ, అంటే దానికి నేనేం చెప్తానంటే గాడ్స్ గిఫ్ట్ టు మీ, దేవుడు నాకు ఇచ్చినటువంటి వరమో లేదా బహుమానమో. రోమన్స్ చాప్టర్ 3 వర్స్ 24 విరి. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతాం. Being justified as a gift by his grace through the redemption which is in Christ Jesus. ఏవే 3వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతున్నాను. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. రిమెంబర్ Paul is writing to the believers in Rome who are thinkers. Paulu Roma lo unna viswasulaku veeru tatvajnanulu veeriki raastunnadu. What is he saying? Eman cheptunnadu? Salvation is a free gift. Idigo రక్షణ అనేది ఉచితమైనటువంటి బహుమానమే. ఇట్స్ నాట్ సంథింగ్ దట్ యు హావ్ టు డు టు ఎర్న్ ఇట్. దీనిని సాధించడానికి మీరేదో చేయవలసిన అక్కరలేదు. ఇట్స్ నాట్ సంథింగ్ దట్ వి నీడ్ టు డు సంథింగ్ టు డిజర్వ్ ఇట్. మనము దీన్ని పొందుకోవటానికి లేదా దీనికి యోగ్యత సాధించడానికి ఏదో చేయనక్కర్లేదు. ఆమేన్. ది ఎగ్జాంపుల్ దట్ ఐ లైక్ టు గివ్ యు ఇస్, నేను మీకు ఇవ్వదలచిన ఒక ఉదాహరణ ఏంటంటే, జస్ట్ లైక్ ఎ పేరెంట్స్ లవ్ ద చిల్డ్రన్, తల్లిదండ్రులు ఎలాగైతే తమ పిల్లల్ని ప్రేమిస్తారో, no matter how bad, how negative, how irresponsible they are, the parents still have a compassion heart. పిల్లలు బాధ్యతా రహిత్యంగా ఉన్నా ఏమీ లెక్క చేయకపోయినా తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తూనే ఉంటారు. Why? ఎందుకని? No matter how many times you tell them how they don't obey you, but still your heart goes for them. ఎన్ని సార్లు మీరు చెప్పినా మీ మాట వినరు, అయినా కూడా మీ పిల్లల వెనకాలే మీ హృదయం పరుగులెడుతూ ఉంటది. Amen. కదా? If they get into trouble, you do whatever you want to somehow get them out of that particular problem. వారికి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, వెంటనే పరిగెత్తుకొని వెళ్ళి ఏమి చేసైనా కూడా వారిని ఆ సమస్య నుండి బయటకు తీసుకురావాలని ప్రయత్నం. ఆమేన్. కదా? Where did that come from? ఎక్కడ నుండి వచ్చింది మనలో ఆ స్వభావం? Because it comes from our heavenly father. అది మన పరమ తండ్రి నుండి మనకు సంక్రమించింది. ఆమేన్. హల్లెలూయా. Just like our heavenly father loves us. మన పరమ తండ్రి ఎలాగునైతే మనల్ని ప్రేమిస్తున్నాడో. ఆమేన్. No, I'm sorry. The earthly father loves his children. ఎలాగైతే ఈ భూమి మీద ఉన్న తండ్రి మనలను ప్రేమిస్తున్నాడో, our heavenly father loves us also. మన పరమ తండ్రి కూడా అంతకు మించే మనల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. Heavenly father loves you and me. ఈ భూలోకపు తండ్రి నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. He cares about you. మీ గురించి ఆయన పట్టించుకుంటాడు. Yes, many times you're not fulfilling what God's plan in your life. అనేక సార్లు మీ జీవితం పట్ల ఉన్న దైవ ప్రణాళికను మీరు నెరవేర్చడం లేదు. Amen. Amen. But sometimes we feel, మనం కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటది, the more hard we work or salvation, maybe God is going to be pleased by that. మనం రక్షణ విషయమై ఎంత కష్టపడి పని చేస్తామో దేవుడు మన విషయం అంత సంతోషిస్తూ ఉంటాడు అనుకుంటాం మనం. Amen. కదా? We think also we must do this so that I can get God's approval. మనం అనుకుంటాం, ఇదిగో నేను ఇలా చేస్తేనే దేవుడు అంగీకరిస్తాడు. Amen. Amen. But I wanted to know. కానీ మీకు ఒక విషయం చెప్పాలి. You don't have to do anything to earn eternal life. మీరు నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవటానికి ఏమీ చేయనక్కర్లేదు. హలో, విన్నారా? We do not have to do anything to earn eternal life. రక్షణను, నిత్య జీవాన్ని సంపాదించుకోవటానికి మనమేమీ చేయనక్కర్లేదు. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే, we are not going to heaven because of the things that we have done. No, no, no. We go to heaven because of Jesus' sacrifice. అంటే అదే మాటని ఇంకొకలాగా చెప్పనివ్వండి,
పరలోకం వెళ్ళడానికి మనమేమి చెయ్యనక్కర్లేదు. యేసుక్రీస్తు చేయవలసిందంతా చేసేశాడు. ఆయన చేసిన బలియాగము సరిపోతుంది. ఆయన చేసిన బలియాగమును బట్టే మనము నిత్య రాజ్యానికి వారసులం అవుతున్నాం, కానీ మనం చేస్తున్న వాటి వలన కాదు. ఆమేన్, ఆమేన్. ఐ హోప్ యు అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్. నేను చెప్పింది మీకు సరిగా అర్థమయ్యింది అనుకుంటున్నాను. ఇట్ ఇస్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఇది దేవుడు అనుగ్రహించిన బహుమానము లేదా కృపావరము. ఆమేన్, వరదానము. ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ ది వర్డ్ గ్రేస్ ది సెకండ్ ఆల్ఫాబెట్ ఇస్ ఆర్. ఇంగ్లీష్ భాషలో గ్రేస్ అన్నటువంటి పదములో రెండవ అక్షరము ఆర్ అనేటువంటి అక్షరం. ఫర్ ఆర్ యు నీడ్ రిసీవ్ బై ఫెయిత్ వాట్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఆర్ అంటే దేవుడిచ్చిన కృపను రిసీవ్, మీరు పొందుకోవాలి, స్వీకరించాలి, అంగీకరించాలి. ఆమేన్, ఆమేన్. యు నీడ్ టు రిసీవ్ దిస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఆ దేవుడు సిద్ధము చేసిన వరదానమును నీవు పొందుకోవాలి. ఆమేన్, ఆమేన్. యు నీడ్ అండర్స్టాండ్ దట్. నీవు దాన్ని అర్థం చేసుకోవాలి. ఇట్స్ ఎ గిఫ్ట్, ఇట్స్ సంథింగ్ దట్ ఇస్ గివెన్. ఇది మీకు ఇవ్వబడిన వరదానమో లేదా బహుమానమో రక్షణ అనేది. ఎగ్జాంపుల్, ఉదాహరణకు I have this 500 rupees. నా దగ్గర ఇదిగో ఈ 500 రూపాయల నోట్ ఉంది. This is a free gift. ఇది మీకు ఉచితంగా ఇస్తాను అన్నాను. హలో, విన్నారా? Second time I'm saying this, $500 is a free gift. రెండో సారి నేను చెప్తున్నాను, ఇది 500 రూపాయల ఉచిత బహుమానం. హలో, third time I'm saying it's a free gift. మూడో సారి చెప్తున్నాను, ఇది ఉచితమైన బహుమానం. But nobody is coming here. One person stood up and Yesudas garu has grabbed it, so it is for him. ఎవరు రాలేదు, ఒక ఆయన నిలబడ్డాడు, యేసుదాస్ గారు పట్టేసుకున్నాడు కాబట్టి ఆయనకి ఇచ్చేసి అని తీసేసుకున్నాడు, అయిపోయింది. The point I'm trying to say is, నేను చెప్తుంది ఏంటంటే, హలో, విన్నారా? This 500 rupees is for anyone. నేను చెప్పాను, ఇదిగో ఈ 500 రూపాయల నోటు బహుమానంగా మీలో ఎవరికైనా ఇస్తాను, తీసుకోవచ్చు. But everybody was sitting comfortable. కానీ నాకు వద్దులే అన్నట్టు కూర్చున్నారు మీరంతా. I don't need that. What will people, oh, it's already on video camera, people are going to be looking at it, and I don't want people to feel that I'm greedy to find this 500 rupees. వీడియో రికార్డ్ అవుతుందండి అమ్మ బాబోయ్, నేను గనక వెళ్ళి తీసేసుకుంటే చూస్తారు ప్రపంచం అంతా, ప్రజలందరూ చూస్తారు, 500 కోసం నేను పైకి వచ్చేసాను అనుకుంటారు అనుకుని కూర్చున్నారు. And my friends, oh, what, సిగ్గులేదురా, why are you not ashamed to go there in front of everybody for 500 rupees? చూస్తే మళ్ళీ ఎవరేమంటారో ఇంటి పక్కన వాళ్ళు స్నేహితులు, ఎవరు బాబు 500 రూపాయల కోసం వెళ్ళిపోయావా, వీడియోలు కనపడిపోయావు, 500 కూడా దగ్గర లేనట్లుగా ఉన్నావా అని అంటారేమో అని. This is not just, you know, what you call demonstration, that 500 rupees for this Asgar, because he is the one who claimed it. Idi pradarshana maatrame kaadu, nenu malla tirigi ivvatledu aygariki, inka ayana pattukunnadu kabatti ayane icchesanu inka ayaniki. The point I'm trying to say is, nenu cheptunna entante, that is grace of God. దేవుని కృప అంటే అలాగా. ఆమేన్, ఆమేన్. యు నీడ్ టు రిసీవ్ ఇట్. మీరు దాన్ని తీసుకోవాలి. ఆమేన్, చెప్పాం కదా, తీసుకోవాలి. హలో, ఆమేన్. You want me to do one more time? ఇంకోసారి పరీక్ష చేయమంటారా? No, everybody will be coming up here. ఇప్పుడు అందరూ పరిగెత్తుకు వస్తారు, పడతారు దెబ్బలు తగులుతాయి. Exactly, that's what God expects from you also. దేవుడు మీ దగ్గర నుండి ఆశించేది అలాంటి స్పందనే. What is that? ఏంటది? That you need to run towards it and receive it. ఆయన ఉచితంగా ఇస్తున్న బహుమానం వైపు పరిగెత్తుకొని వెళ్లి దాన్ని మీరు స్వాధీనం చేసుకోవాలి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. Don't analyze and say, it is Noel Gare giving the original 500 rupees or duplicate 500 rupees or what it is and all like that. అంతేగాని విశ్లేషణ చేసి నిజంగా 500 రూపాయల నోటేనా, లేకపోతే డూప్లికేట్ తెత్తున్నారా, జిరాక్స్ తెచ్చేస్తున్నారా, అలా కూర్చుంటే పని లేదు, పని జరగదు. నో నో నో, యు నీడ్ టు రిసీవ్ ఇట్. నీవు దాన్ని అందిపుచ్చుకోవాలి. హౌ? ఎలాగా? ఇన్ ఫెయిత్, విశ్వాసముతో. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వెల్, ఐ నో దట్ హ్యాపెన్ 2000 ఇయర్స్ అగో. 2000 సంవత్సరాల క్రితమే యేసయ్య ఆ బహుమానాన్ని బహిరంగంగా పెట్టి కావలసిన వారు తీసుకోండి అని చెప్పారని నాకు తెలుసు. అండ్ ఫర్ us, ఫర్ టు అండర్స్టాండ్ ఇట్, ఇస్ ఇట్ హిస్టరీ ఆర్ డిడ్ రియల్లీ హ్యాపెన్, డిడ్ రియల్లీ హ్యాపెన్ టు మీ, వి మే ఆస్క్ ఆల్ దిస్ క్వశ్చన్. ఎప్పుడో జరిగిపోయిన దాన్ని ఇప్పుడు మనం అందిపుచ్చుకోవాలంటే మనం అప్పుడు లేము కాబట్టి మనలో ఎన్నో సందిగ్ధాలు, ప్రశ్నలు, అది చారిత్రకమైనటువంటి వాస్తవమేనా కాదా, ఏంటి కట్టు కదా అని అనేకమైన ప్రశ్నలు మనలో ఉంటాయి. ఆమేన్, ఆమేన్. పాల్ కంటిన్యూస్ రైట్ టు ది బిలీవర్స్ ఇన్ ఎఫెసస్. అయితే ఎఫెసులో ఉన్న విశ్వాసులకు పౌలు గారు రాస్తున్నాడు, చాప్టర్ 2 రెండవ అధ్యాయం. ఇట్ వాస్ 8 and 9 వి రీడ్. 8 9 వచనాలు. ఫర్ బై గ్రేస్ యు హావ్ బీన్ సేవ్డ్ త్రూ ఫెయిత్ దట్ not of yourself, it's a gift of God, not as a result of works, so that
one may boast. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. What is Paul saying? పౌలు గారు ఏమని చెప్తున్నాడు? It's a gift of God. ఇది దేవుడిచ్చినటువంటి బహుమానము. And so that nobody should be glorified. I have earned this. I have got, received this. ఇది దేవుడే బహిరంగంగా ఇస్తున్నాడు కాబట్టి నేను దీన్ని సాధించాను, నేను సంపాదించాను, నేను పట్టుకున్నాను కాబట్టి నేను గొప్ప అని ఎవరు అనుకోవటానికి లేదు. ఆమేన్. In other words, what Paul is teaching us here is, ఇంకొక మాటలో చెప్పాలంటే పౌలు గారు ఇక్కడ ఏమి నేర్పిస్తున్నాడంటే, I am forgiven freely. నేను ఉచితముగా క్షమించబడి ఉన్నాను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. I'd like to give an example in what do you call later. ఒక ఉదాహరణ మీ ముందు తర్వాత నేను ఉంచుతాను. In Romans chapter 4. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో in verse 6 we read. 6వ వచనములో చూడండి. 16. 16వ వచనము. Romans chapter 4 verse 16. రోమా పత్రిక 4వ అధ్యాయం 16వ వచనము. For this reason it is by faith in order that you may be in accordance with grace so that the promise will be guaranteed to all the descendants not only to those who are in the law but also those who are in faith of Abraham. Who is the father of all of us. ఈ హేతువు చేతను ఆ వాగ్దానమును యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రము కాక అబ్రహామునకున్నట్టి విశ్వాసము గల వారికి కూడా దృఢము కావలెనని కృపననుసరించినదై ఉండునట్లు అది విశ్వాసమూలమైనదాయేను. ఆమేన్. ఆమేన్. What we learn here? ఏమి నేర్చుకుంటున్నామండి? That salvation is not on my performance. రక్షణ అనేది నేను చేసిన వాటిని బట్టి కాదు. హలో. నా ప్రదర్శనలను బట్టి కాదు. What is Paul teaching us to the Romans? పౌలు గారు రోమీయులకు ఏం చెప్తున్నాడు? It's not according to my performance or my behavior or my lifestyle. నా ప్రవర్తన గాని నా జీవన విధానం గాని లేకపోతే నేను చేసిన క్రియల మూలంగా రక్షణ అనేది కానే కాదు. హలో. విన్నారా? Don't feel that you know Noel Gary is preaching this, I don't have to live a holy life. No, I'll come to that point later. నేను తర్వాత వస్తాను ఆ పాయింట్ దగ్గరికి. ఓహో, నా వలన కాదు, నేనేం చేసింది కాదు అంటున్నారని పరిశుద్ధంగా కూడా జీవించవలసిన బాధ్యత లేదేమో అని అనుకోకండి. అక్కడికి వస్తాను నేను. ఆమేన్. ఆమేన్. The point I'm trying to say is, నేను చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఏంటంటే, we need to understand that salvation is not something that we can do or earn. నేను చెబుతున్నది రక్షణ అనేది మనము ఏదో చేసి సాధించుకునేది కాదు. ఆమేన్. ఆమేన్. It is by the promise of God. అది దేవుని వాగ్దానము వలన మనకు అనుగ్రహించబడింది. Paul is teaching the believers in Rome. పౌలు రోమాలో ఉన్న విశ్వాసులకు నేర్పిస్తున్నాడు. Hello, you are going to get this because the promise that given to Abraham. ఏమంటున్నాడు అంటే, ఇదిగో ఈ కృప మీకు దొరికింది, కారణం ఈ రక్షణ మీకు రావడానికి కారణం ఏంటంటే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. It's a promise that has been guaranteed. ఇది నిశ్చయము చేయబడిన వాగ్దానము. ఆమేన్. ఆమేన్. ఇట్స్ బై గ్యారెంటీడ్ బై గాడ్ హింసెల్ఫ్. ఇది దేవుని చేతనే నిశ్చయము చేయబడి దృఢపరచబడిన విషయం. ఆమేన్. ఆమేన్. ఐ యామ్ గోయింగ్ టు హెవెన్ నాట్ బై ద థింగ్స్ దట్ ఐ డు బట్ బై ద మర్సీ ఆఫ్ గాడ్. నేను పరలోకానికి వెళ్ళేది నేను చేసిన క్రియలను బట్టి కాదు, దేవుని కనికరము వలన మాత్రమే. హల్లెలూయా. 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 ఎగ్జాంపుల్ ఐ యామ్ గివ్ ఇస్ ఇన్ సెకండ్ సామువెల్ చాప్టర్ 9. ఒక ఉదాహరణ మీ ముందు ఉంచుతాను. సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము. ఇట్స్ అ స్టోరీ అబౌట్ మెఫీబోషెత్. అక్కడ మెఫీబోషెత్తును గుర్చినటువంటి వృత్తాంతం కనబడుతుంది. వి ఆర్ వెరీ ఫేమిలర్ విత్ దిస్ ప్యాసేజ్. మనం ఆ వృత్తాంతము బహుగా ఎరిగినటువంటి వారమే. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? ఏం జరుగుతుంది అక్కడ? డేవిడ్ అండ్ సాల్ వేర్ ఇన్ ఎ లాగ్ హెడ్స్ విత్ ఈచ్ అదర్. దావీదు అలాగే సౌలుకు మధ్యలో బహు యుద్ధములు జరుగుతూ ఉన్నాయి ఆ రెండు కుటుంబాల మధ్యలో. బట్ స్టిల్ డేవిడ్ హాడ్ ఎన్ అడోరేషన్ బికాజ్ హి ఇస్ గాడ్స్ అనాయింటెడ్. అయినను సౌలు విషయమై దావీదు మంచి మనసును ఆరాధన భావాన్ని కలిగి ఉన్నాడు. కారణం ఒక్కటే, సౌలు దేవుని చేత అభిషేకించబడిన వాడని. ఆ కారణం చేత ఏమైంది? హిస్ సన్ జానథన్ సాల్ సన్ జానథన్ రికగ్నైజ్ David has integrity and he is a man of as a man of God. Saulu kumarudaina Yonathanu Davidulo yadhardatha unnadani daivajanudani rajuga abhishekam kuda unnadani Yonathanu gurtinchadu. And they became close friends. Variddaru manchi mitrulai poyaru. And they made covenant with each other. Variddaru okarito okaru nibandhana chesukunnaru. Hello, your father is attacking me and and he feels that I am attacking him. Idigo Yonathana mee nanananu tarumutunnadu.
నేనేదో మీ నాన్నని తరుముతున్నాను, చంపడానికి ప్రయత్నిస్తున్నానని మీ నాన్నగారు అనుకుంటున్నాడు. బట్ లెట్స్ మేక్ ఎ కవెనెంట్. కానీ యోనాథాన, నీవు నేను ఒక నిబంధన చేసుకుందాం. ఇఫ్ యు డై ఐల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, ఇఫ్ యు ఫైట్ డై ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ. ఇదిగో ఈ తరుముటలో, ఈ పోరాటాలలో నీవు చనిపోతే నీ కుటుంబ బాధ్యత నాది, నేను చనిపోతే నా కుటుంబ బాధ్యత నీది అని వారిద్దరూ నిబంధన చేసుకున్నారు. ఆమేన్. ఆమేన్. అండ్ ఇన్ 2 సమూయేల్ చాప్టర్ 9, సమూయేల్ 2వ గ్రంథం 9వ అధ్యాయంలో వాట్ హ్యాపెన్స్, ఏమైంది? When David becomes the king, ఈ దావీదు రాజయ్యాడు. He remembers this covenant that he made with Jonathan. అతడు యోనాతానుతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. And he finds out where are there any descendants of Jonathan. ఇక యోనాతాను ఇంటిలో మిగిలిన వారు ఎవరైనా ఉన్నారా అని చెప్పి అతడు వాకబు చేయడం మొదలు పెట్టాడు. What happened to Mephibosheth? మెఫీబోషెతుకు ఏమయ్యింది? When he was a child, అతడు చిన్న పిల్లవానిగా ఉన్నప్పుడు, his servant girl was carrying him. అతని దాది అతన్ని మోసుకొని పరిగెడుతుంది. And yes, because of the attacks she was running away from the enemies, so called David's people. దావీదు యొక్క ప్రజలు సౌలు ఇంటి వారిని తరుముతూ ఉంటే, ఆ తరుముతున్న వారిని చూసి ఈమె ఆ పిల్లవాడిని మెఫీబోషెతును ఎత్తుకొని అతని ప్రాణాన్ని కాపాడాలని పరిగెడుతూ ఉంది. And what happens? ఏమయ్యింది? He falls down and injures himself. ఆ పరిగెత్తుతూ వెళుతూ ఉండగా అతడు జారిపోయి పడిపోయాడు. అతనికి గాయాలైపోయాయి. కుమారులతోనూ ఈ భోజనపు బల్ల యొద్దనే నిత్యము నీవు భోజనం చేయాలి. దట్ ఇస్ గ్రేస్. అది కృప. ఆమేన్. హల్లెలూయా. ఇస్ ఎన్ ఎనిమీ. అతడు శత్రువు కదా. ఎనిమీ సన్, సారీ, శత్రువు యొక్క కుమారుడు కదా. బట్ స్టిల్, అయినా కూడా హి ఫర్గివ్ హిమ్ అండ్ గివ్ హిమ్ the right treatment. అతన్ని క్షమించి తనకు సమానంగా తన బల్ల మీద భోజనం పెట్టాడు బలహీనుడైనప్పటికి. The second example I give in the New Testament is, రెండవ ఉదాహరణ కృత నిబంధనలో మీకు చూపిస్తాను. Luke chapter 15, లూకా సువార్త 15వ అధ్యాయం. From 11 onwards we see here the story of the what we call the prodigal son. 11వ వచనములో నుండి తప్పిపోయిన కుమారుని గుర్చినటువంటి the pigs and eating the husks and eating the food that is offered to the pigs. అతడు ఆ పందులను మేపుతూ ఆ పందులకు పెడుతున్న ఆహారం తింటూ ఉంటే, then he came to his senses and he said, appudu ataniki buddhi vachindi, appudu annadu, I will go back home. తనలోనికి తాను వచ్చి నేను నా ఇంటికి పోతాను అనుకున్నాడు. ఆమేన్. ఆమేన్. ది పాయింట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే, నేను చెప్పడానికి ప్రయత్నిస్తుంది, ది ఫాదర్ హాడ్ సర్వెంట్స్, ఫాదర్ హాడ్ మనీ టు సెండ్ అవుట్ యు నో వాట్ యు కాల్ బ్రింగ్ హిస్ క్యాచ్ హిస్ కాలర్ ఆర్ స్క్రూ హిస్ ఇయర్స్ అండ్ బ్రింగ్ హిమ్ బ్యాక్ హియర్. హి కుడ్ హావ్ సెడ్ దట్. తండ్రి దగ్గర డబ్బులు కొదవ లేదు, పని వాళ్ళకి కొదవ లేదు, పని వాళ్ళని పంపించి డబ్బులు ఉపయోగించి నా కొడుకు ఎక్కడ ఉన్నాడో వెతకండి, పట్టుకొని రండి, చక్కటి క్లోత్స్, మురికి బట్టలతో వచ్చాడు. అండ్ yes, he had this what you call the smell of the of being with the pigs for a long time. అలాగే చాలా కాలం పందులతోనే ఉన్నాడేమో, ఆ పందుల వాసన అంతా ఇతని మీదే ఉంది. ఆమేన్. ఆమేన్. బట్ when he came, కానీ అతడు వచ్చినప్పుడు what did the father do? తండ్రి ఏం చేశాడు? He didn't give him a lecture. మంచిగా క్లాస్ పీకలేదు. హలో, విన్నారా? I told you, but you didn't listen. నువ్వు చెప్పాను రబ్బాయి, నువ్వు నా మాట వినలేదు, ఇప్పటికైనా వింటానంటేనే లోపలికి రా, లేకపోతే బయటే ఉండి అనలేదు. బట్ what did he do? ఏం చేశాడు తండ్రి? అతన్ని కౌగలించుకున్నాడు. ask him to put a robe on him. అతనికి నూతన వస్త్రాలు తొడిగించాడు. put him in a ring moving. అబ్రహమాను అడిగో, అటువైపు వెళ్ళు, ముందుకెళ్ళు. అండ్ హీ యూస్ టు హియర్ ఆర్ గెట్ ద సెన్సెస్ ఫ్రమ్ హిమ్ ఇన్ హిస్ హార్ట్. ఆ వినేవాడు ఆ స్వరాన్ని లేకపోతే హృదయాంతరంగంలో ఆ దేవుని యొక్క ప్రేరణ పొందుకునేవాడు. ఆమేన్. ఆమేన్. హీ అండ్ సారా యూస్ టు వాక్. సారా ఈ అబ్రహాము కలిసి నడుస్తూ వెళుతూ ఉండేవారు అరణ్యంలో. దట్స్ ద కైండ్ ఆఫ్ ఫెయిత్ వీ నీడ్ టు హావ్. అట్టి విశ్వాసం మనం కూడా కలిగి ఉండాలి. బట్ నౌ, కానీ ఇప్పుడు, హలో, వీ డోంట్ హావ్ ద ఫెయిత్ యాస్ అబ్రహాం. వీ కెన్ హావ్ ఇట్ యాస్ యు నో బికాజ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ అవర్ లైఫ్. హిస్ దట్ ఆల్వేస్ వాట్ ఎవర్ టైమ్ యు కెన్ డు దట్. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడ ఉన్నా కూడా విశ్వసించడం, అంగీకరించడం ఏ క్షణమునైనా ఏ స్థలమునైనా ఎవరైనా చేయవచ్చు. The word grace, G is for God's gift, R is for receiving by faith. Is available, it's available for everyone. Grace lo unna aksharalu, modati aksharam G ante nemo God's gift, devuni krupa varamo. Rendavadi R ane aksharam, receive it by faith, vishwasamuto angikarinchatam. Moodava aksharam A ane etuvanti aksharam, it's available to everyone, andariki kuda adi andubatlo undi. Ippudu nalugava aksharam, the word C, it comes through Jesus only. C ane etuvanti aksharam, C ane aksharam em suchistundante, ee devudu anugrahinchina ఈ యొక్క రక్షణ అనే వారు. విద్యార్థి యొక్క అరిచేతుల్లో కూడా మేకులు దిగగొట్టించుకున్న గాయాలు కనపడలేదు. Therefore, God is going to use you only
you have not paid the price. Jesus paid the price. కాబట్టి మీరు కాదు వెల చెల్లించింది, ప్రభువే చెల్లించాడు. మీరు ఆయన చేతిలో పాత్రలు, పనిముట్లు, మిమ్మల్ని వాడుకుంటాడు ప్రభు. Amen. Hallelujah. That's all. We are only instruments in the hand of God. అంతే, మనం దేవుని చేతిలో పనిముట్లము మాత్రమే. Hallelujah. Hallelujah. Always remember that. We are going to be reconciled with Christ. మనము క్రీస్తు ద్వారా దేవునితో తిరిగి అనుసంధానించబడుతున్నాము. ఆమేన్. ఆమేన్. రికన్సిలేషన్ ఇన్ వాట్ కాల్ ఇన్ అంటే కుదరదు. నో నో, దేర్ లైఫ్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్. వాళ్ళ ప్రాణాలు చేతిలో ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ జేమ్స్ ఇస్ సేయింగ్. యాకోబు చెప్తుంది అదే. దట్ ఇఫ్ వి యు నో ఇఫ్ వి ఫెయిల్ ఇన్ ఈవెన్ వన్, ఎవ్రీథింగ్ యు హావ్ లాస్ట్ ద ధర్మశాస్త్రం అంతా గైకొన్నా గానీ ఒక్క విషయములో తప్పిపోయినట్లయితే అన్నిటి విషయములో నీవు అపరాధివే కదా. హల్లెలూయా. బికాజ్ ఆఫ్ వన్ మ్యాన్ సిన్, sin entered into planet earth. ఒక మనిషిని పాపము వలన మానవులందరికీ పాపం అనేది వచ్చేసింది. సిమిలర్లీ, అలాగే నౌ గాడ్ ఇన్ హిస్ డివైన్ ప్లాన్, ఇప్పుడు దేవుడు తన దైవ ప్రణాళికలో, at the fullness of time God sent his son Jesus to plant earth. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకు పంపాడు. Why? ఎందుకని? Through him once again God wants to redeem all mankind. ఆయన ద్వారా మనుషులందరిని కూడా దేవుడు విడిపించాలి, విమోచించాలి అనుకున్నాడు. Amen. Amen. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే, we need to be in Christ. మనము క్రీస్తులో ఉండాలి. When we are in Christ, మనము క్రీస్తులో ఉంటే God sees Jesus in us. దేవుడు మనలో క్రీస్తుని చూస్తాడు. ఆమేన్. ఆమేన్. In other words, ఇంకొక మాటలో చెప్పాలంటే, we are going to be reconciled with Christ. మనము క్రీస్తు ద్వారా దేవునితో తిరిగి అనుసంధానించబడుతున్నాము. ఆమేన్. ఆమేన్. Reconciliation in what you call in accounting, they want to make sure that the money that has come in and money has been spent is balancing. Accounts lo reconciliation ante em antarante vachina dabbu kharchaina dabbu mottham anni lekkaleste balance saripoyindi, balancing antar anamata. Amen. Amen. He does the reconciliation of this year's income and this year's expenditure. Ee samvatsaram yokka raabadi, ee samvatsaram yokka kharchulu reconciliation chestunnam ante chakkaga saripoyindo ledo chustunnam antaru. Amen. Sarudubatlu. Hallelujah. Hallelujah. And that's exactly what Jesus did. Yesayya chesindi adenandi. What is it? Em chesadu? Jesus came. Aina vela chellinchadu and paid the price. Vela chellinchadu so that tadwara through him, if you by faith in him, manamu ayana yandu vishwasamu kaligi unte, your sinful life, God is going to take it and give his righteousness to you. Mana paapa jeevithanni ayana teeseskoni ayana neethimatvanni manakistadu. In other words, it's a transfer here. Inkoka maatlo cheppalante ikkada badili jarugutundi. God is going to take your sin nature, nee paapa swabhavanni ayana teesestadu, and he's going to give his righteousness to you. Thana neethini ayana మీకు దానికి బదులుగా ఇస్తాడు. ఆమేన్. తీసుకున్న దానికి బదులు ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. జాన్ చాప్టర్ 8, యోహాను సువార్త 8వ అధ్యాయం, ఇన్ వర్స్ 12 రీడ్, 12వ వచనం. ఐ యామ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్, హి హూ ఫాలోస్ మీ విల్ నాట్ వాక్ ఇన్ డార్క్నెస్ అండ్ విల్ బి ద లైట్ ఆఫ్ అండ్ విల్ హావ్ ద లైట్ ఆఫ్ లైఫ్. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఆమేన్. వాట్స్ హి సేయింగ్? ఏం చెప్పారండి? ఇఫ్ యు టేక్ మీ as a ద గిఫ్ట్ దట్ ఐ యామ్ గోయింగ్ టు గివ్ యు, నేను మీకు ఇచ్చేటువంటి ఆ బహుమానాన్ని మీరు తీసుకుంటే, యు విల్ హావ్ ద లైట్ ఆఫ్ లైఫ్, మీరు జీవపు వెలుగు కలిగి ఉంటారు. ఇన్ అదర్ వర్డ్స్, ఇంకో మాటలో చెప్పాలంటే, యు విల్ నాట్ వాక్ ఇన్ టు డార్క్నెస్ అగైన్, మీరు మరలా చీకటిలో నడవరు ఇంకా. వై? ఎందుకని? ఐ యామ్ దేర్ టు హెల్ప్ యు, నేను మీకు సహాయం చేయడానికి ఉంటాను. ఐ యామ్ దేర్ టు గైడ్ యు, నేను మిమ్మను నడిపించడానికి ఉంటాను. ఐ యామ్ ఎక్విప్ యు, నేను మిమ్మను సిద్ధపరుస్తాను. ద హోలీ స్పిరిట్ ఇస్ దేర్ టు హెల్ప్ యు టు ఓవర్కమ్ ఆల్ యువర్ ఛాలెంజెస్. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు మన సవాళ్ళన్నిటిని మనం జయించడానికి, మనకు సహాయపడడానికి. ఆమేన్. ఆమేన్. జేమ్స్ 2 వర్స్ 10 వి రీడ్, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చదివినట్లయితే, హూవర్ కీప్స్ ద హోల్ లా అండ్ yet stumbles on one point, he will become guilty of all. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయుగైకొని ఒక్క ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధియగును. Please underline this verse in your Bible. ఆ వచనం కింద మీ బైబిల్లో ఒక గీత కొట్టండి. What is the brother of Jesus saying? యేసు ప్రభు తమ్ముడు ఏం చెప్తున్నాడు? If you feel that you don't need Jesus, you can do it on your own and you live a holy life, that is sufficient. యేసయ్య నాకు అవసరం లేదండి, నాకేంటి కష్టం, నేను పరిశుద్ధంగా ఉంటున్నాను, నేను ఏం పాపం చేయట్లేదు కాబట్టి నాకు పర్లేదు అనుకున్నారు అనుకోండి. You may be
99% all right. బహుశా మీరు 99% ఆల్ రైట్ అయి ఉంటారు, చక్కగానే ఉండి ఉంటారు. బట్ యు హావ్ ఫెయిల్ ఇన్ వన్ మార్క్, కానీ యు ఐ మీన్ ఇట్స్ వాట్ కాల్ యు హావ్ టు రీడు ద కోర్స్ అగైన్. ఆ ఒక్క శాతంలో మీరు విఫలమైపోయారు, ఆ ఒక్క శాతమే అసలు ప్రాముఖ్యం, కాబట్టి మరలా కోర్స్ అంతా తిరిగి చేయాల్సిందే. ఆమేన్, ఆమేన్. ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దట్ ఇస్ ఒక ఉదాహరణ. My friend Jay Hoyt, with whom I studied in Dallas. Na snehithudu Dallas lo natho paatu chadukunadu, Jane Hoyt anamata atani peru. Jay Hoyt. And he is a pilot. Aina vimanam nadupthadu. Do you know what he said? Aina em cheppadu telusa? In when we have that exam, vimanam nadipetuvanti pilot license ki pariksha rayali. We have to pass 100 marks. 100 markulu paper, 100ki 100 markulu raavali. Not 99. 99 వస్తే అబ్బా బలేగ వచ్చేసి బాగా చదివాను అనుకోవటానికి లేదు. నో వై, ఎందుకని? బికాజ్ దే ఆర్ క్యారింగ్ పీపుల్ హు ఆర్ ఎడ్యుకేటెడ్, వెల్ టు డూ, అండ్ యు నో వాట్ కాల్ లీడర్స్ ఇన్ మెనీ లీడర్స్ ఆఫ్ మెనీ ఆర్గనైజేషన్. దేర్ లైఫ్స్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్ వెన్ యు నావిగేట్ దెమ్ త్రూ ద ఎయిర్. విమానం అంటే గాల్లో నడుస్తుంది, అనేకుల ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి. అందులో డాక్టర్లు ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు, నాయకులు ఉంటారు, గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు ఉంటారు, సంస్థల నాయకులు ఉంటారు, ప్రభుత్వ అధికారులు ఉంటారు, చదువుకున్న వాళ్ళు, విద్యావేత్తలు, గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు. వారి ప్రాణాలన్నీ నీ చేతిలో ఉన్నాయి, కాబట్టి ఒక్క మార్కు తక్కువైనా కూడా ఫెయిల్ అయిపోయినట్లే. డోంట్ సే దిస్ హ్యాపెన్ at the time went to see a movie. No, that will not work. Ayyo ee paatam cheppinappudu nen cinema ki vellanu anduke oka point tagindi, parled chadukoni ee sari raasestanante kudaradu. No, their lives are in your hand. Vaalla pranaalu ni chethilo unnai. Exactly, that's what James is saying. Yaakobu cheptundi ade that if we, you know, if we fail in even one, everything, you know, you have lost the dharma shastram anta gai konna gaani okka vishayamulo tappipoyinatlayite annitu vishayamulo neevu aparadive kada. Amen. Hallelujah. In 2 Corinthians chapter 5, కొరింథీయులకు రాసిన 2వ అధ్యాయంలో పౌల్ రైట్స్, పౌలు గారు రాస్తున్నాడు. 2 Corinthians chapter 5 verse 19, కొరింథీయులకు రాసిన 2వ ఇలాగంటున్నాడు, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఆమేన్. ఏమి నేర్చుకుంటున్నామండి ఇక్కడ? ఇన్ 2 Corinthians chapter 5 verse 19, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, ఇట్ ది గాడ్ వాస్ ఇన్ క్రైస్ట్ రికన్సైలింగ్ ద వరల్డ్ టు హింసెల్ఫ్, దేవుడు క్రీస్తులో ఉండి లోకమును తనతో సమాధాన పరచుకొనుచున్నాడు. ఆమేన్. ద వర్డ్ రికన్సైల్ మీన్స్ ఇక్కడ సమాధాన పరచుకొనుట అనగా, వన్స్ అగైన్ రీకన్సిడరింగ్ ద పర్సన్ అగైన్, ఆ వ్యక్తిని మరొక్కసారి ఆలోచనలోనికి తీసుకోవటం, లేకపోతే అవగాహనలోనికి తీసుకోవడం. ఆమేన్, ఆమేన్. ఇట్స్ లైక్ ట్రాన్స్ఫరింగ్ మనీ, ఇట్స్ లైక్ ట్రాన్స్ఫరింగ్ బ్లడ్ ఇంటూ ఎ పేషెంట్ హు ఇస్ వెరీ వీక్. అంటే బహుగా నీరసంగా ఉన్న వ్యక్తిలోనికి రక్తం ఎక్కించడం ఎలాగా బలాన్ని ఇస్తుందో అలా చేయటం అన్నమాట. సమాధాన పరచడం, ట్రాన్స్ఫరింగ్ ఫండ్స్ టు ఎ పర్సన్, సమాధాన పరచడం అంటే ఒక వ్యక్తికి డబ్బులు పంపించడం లాంటిది అన్నమాట. అది అతనికి ఎంత బలం ఇస్తుందో అలాగా. యువర్ డాటర్, యువర్ సన్ మే బి ఇన్ ఫార్ అవే ప్లేస్ అండ్ యూ నీడ్ టు ట్రాన్స్ఫర్ ఫండ్స్, యు నో, సో యు ట్రాన్స్ఫర్ ఇట్ బై ఎలక్ట్రానికల్లీ నౌడేస్. మీ కుమారుడు, మీ కుమార్తె దూర ప్రాంతంలో చదువుకుంటున్నారు, వాళ్ళు ఫీజులు కట్టుకోవాలి, వాళ్ళు భోజనం చేయాలి, కాబట్టి మీరు వాళ్ళకి ఎలక్ట్రానిక్ డివైజుల ద్వారా మీరు డబ్బులు పంపిస్తూ ఉంటారు కదా. దట్స్ వాట్ వి, దట్స్ వాట్ పాల్ ఇస్ టీచింగ్ us here. అది పౌలు గారు మనకు నేర్పిస్తున్నది. ఇది సమాధాన పరచడం అంటే, సో జీసస్ వి రికన్సైల్, క్రీస్తు ద్వారా మనము దేవునితో తిరిగి సమాధాన పరచబడ్డాము. ఆమేన్, ఆమేన్. ఇన్ గలాతీయులు చాప్టర్ 2, గలాతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, ఐ డు నాట్ నల్లిఫై ది గ్రేస్ ఆఫ్ గాడ్, for it is righteousness comes through the law, then Christ died needlessly. నేను దేవుని కృపను నిరర్థకము చేయను, నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. What is Paul teaching us? ఏం చెప్తున్నాడండి పౌలు గారు? Hello, the law is that, you know, it's only like a showing that we are guilty of sin. ధర్మశాస్త్రము మనము పాపము విషయములో మనము అపరాధులమని మాత్రమే తీర్పునిస్తుంది ధర్మశాస్త్రం. If you follow law, ధర్మశాస్త్రాన్ని గనక మనం అనుసరిస్తే, there's no need for Jesus to die. ధర్మశాస్త్రం వల్లనే మనం నీతిమంతులం అయిపోతే క్రీస్తు చనిపోనక్కర్లేదు కదా. హలో, అర్థమైందా? If the law is sufficient,
ధర్మశాస్త్రమే గనక మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి సరిపోతే నో నీడ్ ఫర్ జీసస్ టు డై. క్రీస్తు చనిపోవలసిన అవసరత ఏముంది? బట్ హీ పేడ్ ఫర్ యువర్ సిన్స్ అండ్ మై సిన్స్. కానీ ధర్మశాస్త్రము చాలదు, అందుకే క్రీస్తు నీ పాపము విషయమై నా పాపము విషయమై వెల చెల్లించాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఫైనల్లీ ది లాస్ట్ ఆల్ఫాబెట్ ఇన్ ది వర్డ్ గ్రేస్, ఆఖరిగా గ్రేస్ అనే ఈ పదములో ఉన్న ఆఖరి అక్షరం జీ స్టాండ్ ఫర్ గాడ్, గాడ్స్ గిఫ్ట్ ఫర్ మీ. జీ అంటేనేమో దేవుడు నాకు ఇచ్చిన వరదానము లేదా బహుమానము. ఆర్ సెల్ఫ్ ఫర్ రిసీవ్ బై ఫెయిత్, ఆర్ అనే అక్షరం రిసీవ్, విశ్వాసముతో దేవుడిచ్చిన వరదానాన్ని పొందుకోవాలి. అవైలబిలిటీ, ఇట్స్ అవైలబుల్ ఫర్ ఎవ్రీవన్. ఏ అనగా అవైలబిలిటీ, అది అందరికీ అందుబాటులో ఉంది. సి కమ్స్ త్రూ క్రైస్ట్. సి అనగా క్రైస్ట్, అందుబాటులో ఉన్నది క్రీస్తు ద్వారానే మన దగ్గరకు వచ్చింది. అండ్ ఈ ది లాస్ట్ ఆల్ఫాబెట్, ఈ అనే ఆఖరి అక్షరం ఇట్స్ ఎక్స్టెండెడ్ త్రూ ఎటర్నిటీ, అది నిత్యత్వము వరకు కూడా కొనసాగించబడింది. ఎక్స్టెండెడ్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ మీ అండ్ మై ఫ్యామిలీ, ఇదేదో నాకు నా కుటుంబానికి మాత్రమే కాదు. ఆమేన్, నిత్యత్వం కొరకు. హలో, వి విల్ సింగింగ్ ది సాంగ్ మీ అండ్ మై జనరేషన్ ద జనరేషన్ 1000 జనరేషన్స్ టు కమ్. ఇందాక పాట పాడుకున్నాం కదా, నా తరముపై, నా పిల్లల మీద, నా పిల్లల పిల్లల తరం మీద ఆయన ఆశీర్వాదం ఉండును గాక అని పాడుకున్నాం. ఆమేన్, ఇస్ నాట్ జస్ట్ ఫర్ మీ, నా కోసమే కాదు. ఇస్ నాట్ జస్ట్ ఫర్ ది ఫస్ట్ జనరేషన్, లేకపోతే మొదటి తరపు క్రైస్తవులకు మాత్రమే కాదు. ఇట్స్ ఫర్ ఎవ్రీ పర్సన్, ఇది ప్రతి ఒక్కరికి అందుబాటులో. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ ఫిలిప్ రోమన్స్ చాప్టర్ 6, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఇన్ వర్స్ 23 వి రీడ్, 23వ వచనములో మనం చూసినట్లయితే, ఫర్ ది వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్ బట్ ది ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఇస్ ఇటర్నల్ లైఫ్ ఇన్ క్రైస్ట్ జీసస్ అవర్ లార్డ్. ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఇటర్నల్ లైఫ్ ఇస్ ఎక్స్టెండెడ్ ఫర్ ఎవరీవన్. ఈ నిత్య జీవము అందరి కొరకు కూడా విస్తరించబడింది ఇప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ది ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు గివ్ ఇస్, ఒక ఉదాహరణ చెప్తాను. ఇన్ జాన్ చాప్టర్ 8, యోహాను సువార్త 8వ అధ్యాయం. Yes, we are familiar with this passage also. ఈ వృత్తాంతం కూడా మనందరికీ బాగా పరిచయమైనది. What's happening here? ఏం జరుగుతుంది ఇక్కడ? The people bring a woman who is, the Pharisees bring a woman who is caught in adultery. ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులు వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చారు. Right, what do you call eye witnesses are there. అక్కడ మరి చూచినటువంటి సాక్షులు ఉన్నారు. And according to law, ధర్మశాస్త్రం ప్రకారం, she should be stoned to death. ఆమె రాళ్లతో కొట్టి చంపబడాలి. But what happened? కానీ ఏమైంది? Jesus said, whoever is innocent, let him cast the first stone. యేసయ్య అన్నాడు కదా, మీలో పాపం లేని వాడెవడో మొదటి రాయి ఆమె మీద వేసి వెళ్ళిపోండి అన్నాడు. ఆమేన్, ఆమేన్. And what happened? ఏమైంది? One by one, everybody started leaving. ఒకరి వెనకాల ఒకరు అందరూ విడిచిపెట్టి రాళ్ళు అక్కడే పడేసి పోయారు. Why? ఎందుకని? Because everyone is guilty. ఎందుకంటే వారిలో ప్రతి ఒక్కరూ కూడా దోష భావనతో కొట్టబడిన వారే. ఆమేన్, ఆమేన్. And in verse 10 we read, 10వ వచనంలో మనం చదువుతాము. Straightening up, Jesus said to him, "Woman, where are they? Did no one condemn you?" యేసు తల ఎత్తి ఆమెను చూచి, అమ్మా వారు ఎక్కడ ఉన్నారు, ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగారు. ఆమేన్, ఆమేన్. What happened? ఏమైందండి? Jesus sat down and he was writing on the sand probably the sins of each one of them. యేసయ్య కూర్చొని అక్కడ ఇసుకలో ఏవో రాస్తున్నాడు, బహుశా వాళ్ళ పాపాలు రాస్తున్నాడేమో. And when they came to see what God Jesus had written, they were convicted and they left. యేసయ్య ఏమి రాస్తున్నాడో చూసినప్పుడు వారు ఒప్పించబడి వెళ్లిపోయారు. ఆమేన్, ఆమేన్. And finally he said to the woman, చివరిగా ఆ స్త్రీతో యేసయ్య అంటున్నారు, in verse 11, 11వ వచనములో, I do not condemn you either, go from now on sin no more. నేను నీకు శిక్ష విధింపను గనుక నీవు వెళ్ళి ఇక పాపము చెయ్యకుమని ఆమెతో చెప్పాను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. This is grace. ఇది కృప. I mean, Jehovah God also gave his father, heavenly father gave him the law to Moses that she need to be executed. ఇదిగో దేవుడు మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రం చెబుతున్నది ఏంటంటే, అట్టి పరిస్థితిలో పట్టబడిన ఆమె రాళ్లతో కొట్టి చంపబడాలి. బట్ జీసస్ ఫర్గివ్ హర్. కానీ యేసు ఆమెను క్షమించారు. ఆమేన్, ఆమేన్. హలో, విన్నారా? జీసస్ ఫర్గివ్ హర్. ఆమెను యేసయ్య క్షమించారు. అండ్ ద కమాండ్మెంట్ హి గివ్స్ ఇస్, క్షమించి ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఆమెకి, ఫ్రమ్ నౌ ఆన్ సిన్ నో మోర్, వెళ్ళు ఇక పాపం మాత్రం చెయ్యొద్దు. Amen. Amen. That's grace. కృప అంటే అది.
that God has given us, forgiven us. దేవుడు క్షమాపణ ఇచ్చాడు. But if you want to grow in grace, కానీ ఆ కృపలో నీవు ఎదగాలంటే, we cannot sin anymore. మరలా పాపము జోలికి తిరిగి పోకూడదు. Once again, మరలా the balance, we know it's not the life that you will live, it is only by the grace of God. మనం జీవించడం మాత్రమే కాదు, అది దేవుని కృప వలన మాత్రమే. You may not be an alcoholic, you may not have murdered anyone, you may not cheated anyone, you may have, you know, all those things, praise the Lord for that. బహుశా మీరు మద్యపానం తాగే వాళ్ళుగా కాకుండా, ఎవరిని మోసం చేయకుండా, నరహత్య చేసిన వాళ్ళు కాదు, వ్యభిచారం చేసిన వాళ్ళు కాదు, పాపం చేసిన వాళ్ళు కాదు, ఓకే మంచిదే కాదంటలేదు. But remember, we all have sinned and fallen short of the glory of God. కానీ గుర్తుపెట్టుకోండి, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. Amen. Amen. But you have faith in God. అయితే నీవు దేవుని యందు విశ్వాసం ఉంచితే, remember it's a gift of God. అది దేవుని కృపావరం కాబట్టి, you need to receive it in faith. నీవు దాన్ని విశ్వాసంతో అంగీకరించి, it's available for everyone. ఇది అందరికీ అందుబాటులో ఉంది. And it comes only through Jesus, because he paid the price. అది క్రీస్తు ద్వారా మాత్రమే మనకి దొరుకుతుంది, ఎందుకంటే దాని కొరకు వెల చెల్లించి సంపాదించింది ఆయనే. And it is extended for everyone. అది అందరి కొరకు కూడా ఇవ్వబడింది. ఆమేన్. ఆమేన్. బట్ వి నీడ్ టు డు లైక్ ద ప్రొడికల్స్, రిపెంట్ ఆఫ్ అవర్ లైఫ్. మనం చేయాల్సిందేంటి, తప్పిపోయిన కుమారులాగా మన జీవితం విషయమై పశ్చాత్తాపడాలి. ఆస్క్ గాడ్ ఫర్ ఫర్గివ్నెస్. క్షమించమని ప్రభువును వేడుకోవాలి. అండ్ అస్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ గాడ్ టు ద అడల్టరస్ వుమెన్. ఈ వ్యభిచారంలో పట్టబడిన ఈ స్త్రీకి క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం, do not sin anymore, marala tirigi paapamu cheyavaddu. Amen. Amen. Don't say grace is available so I can go back again. Krapondi kabatti marla ellipothanu marla dorigi pothanu ante kodaradu. No, once God has forgiven us, let us live the righteous life. Okka sari prabhu malli kshaminchina tarvata marla ayinka avakasham ivvaddu, manam neethiga bratukudam. And how is that possible? Ela sadhyam adi? Only when we can say abba father, manam abba tandri ani cheppagaliginappudu. Come on, let's all stand. Andru lechi nilabadadam. Let's all pray to God. Prarthana చేద్దాం. God, deva, thank you Lord for this grace that's available to me. మాకు అందుబాటులో ఉన్న ఈ నీ కృపను బట్టి నీకు వందనాలు నాయన. And Lord, I want you, please be my Abba father. దేవా, నీవు నాకు తండ్రిగా ఉండయ్యా. That I will follow every instruction that you're going to teach me. నీవు నాకు బోధించే ప్రతి సూచన నేను వెంబడిస్తానయ్యా. You are Elohim, God creator. నీవు Elohim, సృష్టికర్తవు నాయన. You are Immanuel, God is with us. నీవు Immanuel, మాతో ఉన్న దైవం నీవు. You are Adonai, the Lord master. నీవు Adonai, మాకు యజమానుడవయ్యా. You are Elroy, God who sees me. నీవు Elroy, నన్ను చూచుచున్న దేవుడవు. యువర్ ఎల్ షడై, ది గాడ్ ఆల్మైటీ. నీవు ఎల్ షడై, సర్వశక్తిగల దేవుడవు. యువర్ ఎల్ యోన్, ది గాడ్ ద మోస్ట్ హై గాడ్. ఎల్ ఎలియోన్, నీవు సర్వోన్నతుడైన దేవుడవు. యువర్ ఎల్ ఓలామ్, ది ఎవర్లాస్టింగ్ గాడ్. నీవు ఎల్ ఓలామ్, నిత్యుడగు దేవుడవు నాయనా. ఎలోహే మికావే, గాడ్ హూ ఇస్ నియర్ మీ. ఎలోహేం మికావే, నీవు మాకు సమీపముగా ఉన్నావు నాయనా. యువర్ యెహోవా నిసి, ది లార్డ్ ఇస్ మై బ్యానర్. యెహోవా నిసి, మాకు అద్భుతముగా, మాకు ధ్వజముగా నీవు ఉన్నావు. యువర్ యెహోవా రోహి, మై షెపర్డ్. యెహోవా రోహి, నాకు కాపరిగా నీవు ఉన్నావు. యెహోవా రాఫా, ద లార్డ్ హు హీల్స్ మీ. యెహోవా రాఫా, నన్ను స్వస్థపరిచే దేవుడవు నీవు. యెహోవా జైరా, ద లార్డ్ హు విల్ ప్రొవైడ్ మీ. యెహోవా ఈరే, మాకు అన్నిటిని సమకూర్చువాడవు. యెహోవా షాలోమ్, ద లార్డ్ ఆఫ్ పీస్. యెహోవా షాలోమ్, సమాధానకర్తయగు అధిపతివి. యెహోవా షమా, ద లార్డ్ ఇస్ ప్రెజెంట్. యెహోవా షమ్మా, మాకు తోడుగా ఉన్న దేవుడవు నాయనా. యెహోవా షాబోత్, ద లార్డ్ ఆఫ్ హోస్ట్. యెహోవా షాబోతు, సైన్యములకు అధిపతి నీవు నాయనా. యెహోవా మెలెక్, ద లార్డ్ ఇస్ యెహోవా ఇస్ మై కింగ్. యెహోవా మెలెకు, నీవు మాకు రాజువు ప్రభువా. యెహోవా షాఫా, ద లార్డ్ ఇస్ యెహోవా ఇస్ జడ్జ్. యెహోవా షాఫాటు, నీవే మాకు న్యాయాధిపతివి, తీర్పరివి నాయనా. యెహోవా సేలా, ద లార్డ్ ఇస్ మై రాక్. యెహోవా సేలా, నీవు మాకు సిలవై ఉన్నావు, ఆశ్రయమై ఉన్నావు. యెహోవా మక్కసే, ద లార్డ్ ఇస్ మై హోప్. యెహోవా మక్కస్, యెహోవా మాకు నిరీక్షణయై ఉన్నావు. యు ఆర్ మై హోప్ లార్డ్. దేవా, నీవే మాకు నిరీక్షణ నాయనా. నాట్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఇంకేది మాకు నిరీక్షణ ఆధారం కాదు. Not any principle in this world. ఈ లోకపు ఏ సూత్రం మాకు నిరీక్షణ ఆధారం కాదయ్యా. యు ఆర్ అవర్ ఫాదర్. నీవే మాకు తండ్రివి. గైడ్ us, Lord. మమ్మను నడిపించు. Help us to live the righteous life. నీతి గల జీవితం మేము జీవించునట్లు మాకు సహాయం చేయి. Help us, Lord, not just to ask forgiveness again and again. దేవ, మరలా మరలా క్షమాపణ వేడుకొనే వారిగా మమ్మల్ని మిగల్చొద్దు. Help us to live the sinless life, Lord. పాపము లేకుండా జీవించడానికి మీరు మాకు సహాయం చేయండి. Thank you, Lord, for the anointing of the Holy Spirit in my life. నా జీవితం మీద మీరు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ ఆత్మ అభిషేకాన్ని బట్టి నీకు వందనాలు. Thank you, Lord, for bringing the Holy Spirit is prompting us to live the righteous life all the time. ఆ పరిశుద్ధాత్ముడు నాయన నిరంతరం మమ్మల్ందరిని కూడా పరిశుద్ధంగా ఉండమని
ప్రేరేపిస్తున్నాడు అందరూ బట్టి నీకు స్తోత్రాలు. లార్డ్ మై ప్రేయర్ ఇస్ అంటే నా ప్రార్థన ఏమనగా దట్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ విల్ బి అపాన్ ఈచ్ వన్ ఆఫ్ అవర్ లైఫ్స్. నీ కృప మా అందరి మీద ఉండునట్లు ప్రార్థిస్తున్నాను. ఎనేబుల్ us to live the victorious life. జయ జీవితం జీవించునట్లుగా మమ్మల్ని బలపరచాలని ప్రార్థిస్తున్నాను. ఇన్ జీసస్ ప్రెషస్ నేమ్ వి ప్రే. యేసు ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్లీజ్ బి సీటెడ్. దయచేసి కూర్చోండి. Like last Sunday we said that it's this time we're going to have a prayer for each one of us. పోయిన వారం చెప్పినట్లుగా మరి ప్రార్థనలు చేయబోతున్నాం ఒకరికొకరు. And yes, you know, last Sunday, I mean last Wednesday, our Bible college students have gone to the cell groups. పోయిన బుధవారం మరి బైబిల్ కళాశాల విద్యార్థులు సెల్ గ్రూపులకు వచ్చారు. And yes, and we are going to pray for each one of them.